ముఖ్యంగా మాలాంటి యువత తెలంగాణ దీమంలో పాల్గొన్నది మొదటిగా ఉద్యోగాల కోసం కానీ మొన్నటి మేనిఫెస్టోతో సహా నిరుద్యోగులకు ఎప్పుడూ అన్యాయమే జరిగింది అత్యున్నత స్థాయి అయినటువంటి గ్రూప్ వన్ టీఎస్పిఎస్సిలో అత్యున్నత స్థాయి అయినటువంటి గ్రూప్ వన్ సక్రమంగా నిర్వహించలేకపోయిన వాళ్ళు అటువంటి ఒక అవకతవకలు చూపడం కావచ్చు ఆ దొల్లతనం కావచ్చు అదంతా బయటపడ్డది దీనితో పాటు మనకు తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైనప్పుడు ధనిక రాష్ట్రం ఇది ఇలా వాళ్ళ ఆస్తులు పెరిగినాయి రాష్ట్రం అప్పులపాలైంది మరి ఆడికేలు వచ్చినాయి బుర్జు ఖలీఫాలో కవితమ్మకు ఫ్లాట్ ఎక్కడికి వెళ్ళి వచ్చింది విల్లాలు ఎక్కడికెళ్ళి వచ్చినాయి మీరు ఖరీదైన బంగ్లాలు ఎక్కడి నుంచి వచ్చినాయి ఫామ్ హౌజ్లు ఎక్కడి నుంచి వచ్చినాయి ఇలా టీఆర్ఎస్ని బీఆర్ఎస్గా మార్చుకొని దేశవ్యాప్తంగా తిరుగుతూ ఎలక్షన్ల ఖర్చు నేనే పెట్టుకుంటాను తిరిగిన డబ్బులు వెళ్ళి వచ్చినాయి రాష్ట్రం ఎట్లా అప్పులపాలయ్యింది మీ కాడ పైసలు ఎట్లున్నాయి ఇవన్నీ కూడా ప్రజలు గుర్తించారు దీంతో పాటు కాళేశ్వరంని నిండా ముంచినటువంటి పరిస్థితి కావచ్చు దళిత బంధు రైతు బంధు పేరు మీద జరిగినటువంటి అవినీతి కావచ్చు ఇలా నిరుద్యోగులకు జరిగిన అన్యాయం కావచ్చు ఇక్కడ ఉన్నటువంటి అన్నింటికంటే ముఖ్యమైనది ఇది ప్రజాస్వామ్య దేశం భారతదేశం అంటేనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం ప్రపంచంలో మనకు అతిపెద్ద రాజ్యాంగం ఉన్నది మనకి ఇక్కడ ఇటువంటి సందర్భంలో ఎక్కడ చూసినా ఉక్కు కంచెలే ఉస్మానియా యూనివర్సిటీలో ఉక్కు కంచలే ప్రగతి భవన్లో ఉక్కు కంచెలే సెక్రటేరియట్లో ఉక్కు కంచలే ఆ కంచెలన్నింటినీ కూడా ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీ మెజార్టీ వచ్చిందో ప్రభుత్వం ఏర్పాటు అవుతుంది అనుకున్నాము మేము స్వయంగా ఉస్మాన్ యూనివర్సిటీకి వెళ్ళి వీసీ గారికి రిప్రజెంటేషన్ ఇచ్చినాం ఈ కంచెలన్నీ తొలగించాలి మా అన్నదమ్ములు అక్క చెల్లెలు దేశ విదేశాల నుంచి తెలంగాణ వ్యాప్తంగా వివిధ రాష్ట్రాల నుంచి ఆర్ట్స్ కాలేజ్కి ఒక టూరిజం ప్లేస్కి వచ్చినట్టు వచ్చేటోళ్ళు వాళ్ళందరినీ కూడా బంధించారు ఎవరిని రానికుండా చేసారు ఆ కంచెలన్నీ తొలగించాలని చెప్పేసి మేము వాళ్ళకి చెప్పినాము అట్లనే ప్రగతి భవన్లో తొలగించారు సెక్రటేరీలో తొలగించారు సింగిల్ వార్డ్లో చెప్తున్నాం మేము ఇవాళ ప్రజాపాలన వచ్చింది దొరల పాలన కాదు ప్రజాపాలన వచ్చింది రేవంత్ అన్న ముఖ్యమంత్రి అయిడు ప్రజానాయకుడు ముఖ్యమంత్రి అయిండు వారితో పాటు వెంకటరెడ్డి గారు కావచ్చు బట్టన్న కావచ్చు ఇలా శ్రీధర్బాబు బాబు గారు కావచ్చు ఉత్తమ్ సార్ కావచ్చు ఇలా ప్రతి ఒక్కరు సురేఖక్క కావచ్చు సీతక్క కావచ్చు వీళ్ళందరూ కూడా ఇలా మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసిన వాళ్ళంతా కూడా పోరాట బిడ్డలే వాళ్ళంతా కూడా ఇలా ప్రజాపాలన దర్బార్ నడుస్తుంది అందరూ రేవంత్ అన్నను రెగ్యులర్గా కలవచ్చు ఖచ్చితంగా మన సమస్యలు అన్నీ కూడా తెలుసుకోవచ్చు ఇంకొక మాట కూడా చెప్తున్నా అధికారంలోకి వచ్చినాక ఎమ్మెల్యేలను కానీ ఎంపీలను కానీ సర్పంచ్లకు కానీ ఎవరికి కూడా వాళ్ళకి ఒక పవర్ లేకుండా చేసిండు ఆయన ఇలా అంచెలంచెలుగా ఎక్కడికక్కడగా పనిచేస్తారు ఇచ్చిన గ్యారంటీలను అన్నిటిని పనిచేస్తారు ముఖ్యంగా ఒక మాట చెప్తున్నాము అప్పుల రాష్ట్రం అయింది ఇవన్నీ ఎట్లా చేస్తారని కూడా అడుగుతున్నారు ఎస్ ఆర్థిక ఎస్ ఆర్థిక నిపుణులతోటి కమిటీ వేయబడుతుంది ఖచ్చితంగా ఆర్థిక నిపుణుల సలహాలు తీసుకుంటాం రాష్ట్ర ఆదాయాన్ని పెంచే మార్గాలు వెతుక్కుంటాం ఖచ్చితంగా ఇచ్చిన గ్యారంటీలు మేనిఫెస్టో అంతా కూడా నెరవేరుస్తాం సో సీఎం అంటే ప్రోటోకాల్ చాలా అంతకు ముందులాగా కాకుండా ఎమ్మెల్యే కాకుండా కూడా ఇప్పుడు వేరే ప్రోటోకాల్ ఉంటుంది కాబట్టి సో పూజ ఏదైతే పూలే ప్రజా దర్బరూ అది కూడా ఎంతవరకు సాధ్యమైతుంది ఒకటే గుర్తు పెట్టుకోవాలి రేవంత్ అన్న ప్రజలలో తిరిగిండు ప్రజలలో ఉన్నాడు రేపు ముఖ్యమంత్రి అయినా కూడా ప్రజలలోనే ఉంటాడు ఆ చూడండి మీరు కనబడుతుంది ముందట సీఎం కేసీఆర్ లెక్క దొర కాదు ఆయన ఆయన ఖచ్చితంగా ప్రజలతోటి ఉంటాడు ప్రోటోకాల్ ప్రోటోకాలే ఉంటుంది ప్రోటోకాల్ ప్రజలకు ప్రజలకిచ్చే సమయం ప్రజలకు ఇస్తాడు కలిసేటల్లో కలుస్తాడు చేసే న్యాయం చేస్తాడు ఇది ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి నిరుద్యోగ యువతకు నిజంగా కృతజ్ఞతలు చెప్తున్నాం ఇలా మీ సోదరులుగా కృతజ్ఞతలు చెప్తున్నాం ఎందుకంటే గ్రామ గ్రామం తిరిగిన కాంగ్రెస్ పార్టీ ఒక ఆవశ్యకత చెప్పిన ఆ నిరుద్యోగుల పక్షాన వరంలాగా మేనిఫెస్టోలోనే జాబ్ క్యాలెండర్ వచ్చింది ఖచ్చితంగా అందరికీ ఉద్యోగాలు కూడా వస్తాయి